నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, మార్కెట్ ఒక రోజు ముందే డౌన్ఫాల్ అవుతుందని ఎలా చెప్పగలుగుతారు? సో అదేవిధంగా మొన్న ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 4లో మీరు పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్ గురించి పదే పదే ప్రస్తావించారు కదా, మరి ఏంటి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటారు? సో బేసికల్గా ఏదైనా మార్కెట్ ఈరోజు లోయెస్ట్లో క్లోజ్ అయిందనుకోండి, అఫ్కోర్స్ ఆల్రెడీ డౌన్ సైడ్కి ఉన్నట్టు లెక్క అనమాట. అందుకని నిన్నటి కంటే లో ఉంటే మార్కెట్ కింద పద్దనే మనం అనుకోవాలి, ప్రాబిలిటీ అంతే అనమాట. అంటే ఒకరోజు రివర్స్ అయితే తప్ప. రెండోది మన మార్కెట్ సింగపూర్ నిఫ్టీలో రేడ్ అవుతుంది. సింగపూర్లో దాన్ని ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటారు. అది నీకు మార్నింగ్ 6:30 నుంచి ఈ మిడ్ నైట్ 11:30 వరకు లైవ్లో ఉంటుంది. ఓకే. సో తద్వారా ఏంటంటే వరల్డ్ మార్కెట్లో ఏదైనా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే అది ఆటోమేటిక్గా సింగపూర్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మన మార్కెట్ ఎప్పుడైనా క్లోజ్ అయిందనుకోండి, ఇండియన్ మార్కెట్ మీరు ట్రాక్ చేయాలంటే ఈవెన్ సాటర్డే కూడా sgx.live.com అనుకోండి, అక్కడ మనకు కనపడతా ఉంటుంది. ఓకే, దాని ప్రకారం చూసుకుంటే నిఫ్టీ పడిద్ది అనే విషయం మండే చాలామంది తెలుసు, నాకే కాదు ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయాన్ని. రెండోది ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్ బాగా డిస్టర్బ్ అయినాయి. మీరు అమెరికా కానీ చూసారనుకోండి, లాస్ట్ వీక్ ద బిగ్గెస్ట్ వీక్లీ ఫాల్ అండి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్తో పోల్చుకుంటే అంత పెద్ద ఫాల్ జరిగింది. నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ కూడా లిటరల్లీ 48% డ్రాప్ అయింది 3 డేస్ 4 డేస్కే. అండ్ క్రిప్టో కరెన్సీ లాంటి అయితే ప్రతి కరెన్సీ కూడా మోర్ దెన్ 50% డ్రాప్ అయింది. ఓకే, అండ్ ఐపీఓస్ అయితే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 1 ఇయర్ లిస్ట్ అయిన ఐపీఓస్ 40% పడ్డాయి యావరేజ్ మీద. అది ఒక ఇండియాకే కాదు, మన ఇండియాలో నైకా పడింది, అండ్ పాలసీ బజార్ లేకపోతే పేటిఎం కావచ్చు లేకపోతే జొమాటో కావచ్చు, ఈ 4-5 కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఐపీఓస్ అన్ని పడిపోతున్నాయి. అట్లా దాని అర్థం ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నాయో ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం, ఆటోమేటిక్గా ఈ డెట్ రాడాన్ కంపెనీస్ అలాగే ఫ్యూచర్లో ఎప్పుడో హైప్ అంటే ఫ్యూచర్లో బాగా ప్రాఫిట్ రాబోతుందని హైప్ ఉన్న కంపెనీస్ మొత్తం కూడా ప్రాఫిట్ బుకింగ్ బిన్ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్కి హ్యూజ్ పడిపోతున్నాయి. అందుకని లాస్ట్ వీక్ ఎవరు చూసినా సరే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుందని. ఓకే, అట్లా నేను మార్కెట్ నెక్స్ట్ మండే ఓపెన్ అయినప్పుడు 200 పాయింట్స్ అలా డౌన్ అవుతుందని చెప్పింది అనమాట. రెండోది పిఎస్సి బ్యాంక్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, మనం 2021లో కనుక చూసుకుంటే ఇండియాలో మెటల్స్ తర్వాత ఐటీ సెక్టర్స్ తర్వాత ఎక్కువ లీడింగ్లో ఉన్న బ్యాంక్స్ పిఎస్సి బ్యాంక్స్ అండి. 50% ఇచ్చింది 2021లో ఓకే రిటర్న్స్ని. ఓకే, అంత లీడింగ్లో ఉంది అది. నాకు తెలిసి 2022లో కూడా పిఎస్సి బ్యాంక్స్ ఇండెక్స్ లీడింగ్ సెక్టర్ కాబోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రిస్క్ ప్రొఫైల్స్ ఇదవుతున్నాయి కాబట్టి ఐటీ నాకు తెలిసి సైడ్వే మార్కెట్కి వెళ్తుంది ఇయర్ 2022లో. ఎందుకంటే టూ మచ్గా పెరిగినాయి ఆల్రెడీ, ఆ పెరిగింది కన్సాలిడేట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే 2022 బిలాంగ్స్ టు కన్సాలిడేషన్ ఇయర్. ఎంటైర్ నిఫ్టీ కూడా నాకు తెలిసి 20,000 అవ్వచ్చు, 20,000 అంతే, 20,100 అంతే మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ పోయే ఛాన్సే లేదు. ఎక్కువ శాతం కన్సాలిడేట్కి వెళ్ళిపోద్ది ఇయర్. సో ఉన్నట్లో బెస్ట్ సెక్టర్ కానీ బెస్ట్ స్టాక్స్ ఏంటంటే ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్సే. మోడీ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ ఎఫిషియన్సీ పెంచడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని కూడా దట్టి చీపర్ అండి. క్వాలిటీ ఉందని అన్ను కానీ ఖచ్చితంగా స్టాక్స్ చాలా దట్టి చీపర్గా ఉంది. అది బిహెచ్ఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఎస్పీసీఎల్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చీపర్ స్టాక్స్ వాటితో పోల్చుకుంటే. ఎప్పుడైతే ఈ హై లెవరేజ్ స్టాక్స్ ఓకే అండ్ ప్రాఫిటింగ్ లైన్ కంపెనీస్ బీభత్సం పెరిగినాయో అవన్నీ కరెక్షన్ స్టార్ట్ అయినాయో ఆ మనీ అంతా సేఫ్టీ స్టాక్స్ మూవ్ అవుద్ది ఖచ్చితంగా. అందులో ఈ ప్రైవేటైజేషన్ హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ ఏదైనా బాగా మూవ్ అవుతుంది. ఈ బ్యాంక్ సెక్టర్ ఎంత తీసుకున్నానంటే ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ రేట్తో ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక బుక్ రేట్గా దొరుకుతున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్లో ఉండటానికి లిటరల్గా 10 బ్యాంక్స్ ఉన్నాయనే కానీ లీడింగ్ బ్యాంక్స్ మాత్రం 4 ఉన్నాయి అక్కడ. ఎస్బీఐ ఒకటి 30% వెయిటేజ్ తోటి, అండ్ కెనరా బ్యాంకు రఫ్గా 18% తోటి, అండ్ ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ 4తోనే దగ్గర 80% వెయిటేజ్ ఉంది. 4 చార్ట్స్ రెడీ టు బ్రేక్అవుట్, చార్ట్ చాలా బాగున్నాయి. అందుకని ఉన్నట్టుతో పోల్చుకుంటే ఒక స్టాకే బ్రేక్అవుట్ అయ్యేలాగుంటే మనం దాన్ని పిక్ చేసుకుంటాం. 4 స్టాక్స్ రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉందనుకోండి, వాటిని ఒక ప్యాక్ లాగా కొంటే బెటర్ కదా, అప్పుడు నీకు ఈటీఎఫ్ లైన్లోకి వస్తాయి. అందుకని మనం పిఎస్ బ్యాంక్ బిస్ తోటి మనం కంపేర్ చేస్తున్నాం. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది, మంత్లీ కావాలి ఓకే, 5-7% కావాలి, అది మన రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ 5 ఎందుకని వాడకూడదు, ఎందుకంటే ఇండెక్స్లు ఎప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మూవ్ పర్ మంత్. అందుకని మనం దాంతో 5-6% పెట్టాం. మన లక్ ఏంటంటే మనం అనుకున్నట్టే మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది, అండ్ లిటరల్గా అది 29 లోపలికి వచ్చేసింది.
మనం అక్కడ బై చేసాం. నేను బై చేశానండి 4 lakh వర్త్ ETF 1500 యూనిట్స్ నేను కొన్నాను. ఆల్రెడీ అది 3% ప్లస్ ప్రాఫిట్లో ఉంది. నాకు తెలిసి ఈ వీక్లోనే మనం టార్గెట్ రీచ్ కాబోతున్నాం. ఓకే, సో ప్రతిసారి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం మనం కొనగానే వెంటనే ప్రాఫిట్లోకి వచ్చేసాము. 1 వీక్లోనే 7% వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా కొనగానే మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చేసాము. నాకు తెలిసి 1 వీక్లో వచ్చేలాగా ఉంది. బట్ అంతకుముందు 2 మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏ ప్రొడక్ట్ కొంటనే కాదు, ఫోకస్ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది, ఆ మార్కెట్ ఈ మార్కెట్లో అవి పడుతూనే ఉంటాయి. మనకు అనవసరం మన ప్రోడక్ట్ ఏంటిది, అది తేడా వస్తే ఏం చేయాలి మనం క్లియర్గా చెప్పాను. 27కి వస్తే మళ్ళీ యావరేజ్ చేసేయండి అని టార్గెట్ క్లియర్గా చెప్పాను. 31కి వస్తే మనం క్లోజ్ చేద్దాం అని చెప్పేసి. సో మీకు ఆ ఫోకసింగ్ ఉందనుకోండి, మనం ఏదైనా ఏ ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ రిస్క్ అందులో డౌట్ లేదు, అందులో నో సెకండ్ థాట్. బట్ స్టిల్ ఆ రిస్క్ మేనేజ్మెంట్ స్కిల్ కనుక్కుంటే ఎగ్జాక్ట్లీ బాటమ్, ఎగ్జాక్ట్లీ టాప్ మీరు పిన్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఉండవచ్చు. మేబీ ఐ వెంట్ రాంగ్, స్టాక్ అనుకో 27కి వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంకో రౌండ్ యావరేజ్ చేస్తాం. అప్పుడు మనకి యావరేజ్ రేస్ 28కి వస్తుంది. అందుకని మన ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పాను 2 times యావరేజ్ చేయాల్సి ఉంటుంది. వరస్ట్ అంటే జరిగితే ఇయర్ మొత్తం మీద 2 times మనీ రాకపోవచ్చు అని చెప్పింది. అండ్ బిలో మీ ఇండెక్స్ ఫండ్స్ ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, అండ్ ETFs ఒకటి, ఈ మూడిట్లో ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ అండి. ఆ ప్రొడక్ట్లో సింప్లిసిటీ అది. ఇంత మార్కెట్లో వాలటిలిటీ ఉన్నా సరే మనం లాస్ట్ 3 months 3 సార్లు సక్సెస్ అయ్యాం. ప్రతిసారి మనం రైట్ అవ్వలేదు. సెకండ్ టైం తర్వాత మనం రైట్ అవ్వలేదండి, రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాం. బట్ స్టిల్ మేనేజ్ ద షో, మళ్ళీ ప్రాఫిట్లో తీసుకొచ్చి మనం క్లోజ్ చేసాం. మేనేజ్ చేసినప్పుడు మీరేం చేయగలుగుతారు అందులో, అందులో అది నాలెడ్జ్ అంటే ఏం లేదండి. ఇక్కడ నాలెడ్జ్ కొంతవరకే, మిగతా మొత్తం సైకాలజీ అనమాట. ఓకే, మార్కెట్ పడితే ఇంకా పడిద్దని డౌట్కి జనం చాలామంది వెయిట్ చేసి ఉండొచ్చు. కానీ మనం తీసుకునేది ఇన్వెస్ట్మెంట్ టైప్ కౌంటర్ కదా అది, అందుకని మనం ఆ టైంలో ఎంటర్ అయ్యాం. అంటే థ్యాంక్స్ గాడ్ ఇన్ టైంలో అది రివర్స్ అయింది. అఫ్కోర్స్ రివర్స్ కాకపోయినా సరే ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ ది కాన్ఫిడెన్స్ దిస్ ఈస్ గోయింగ్ టు మూవ్ టు ద పాజిటివ్ వే. ఎందుకంటే మనం 2 times యావరేజ్ రెడీ అయ్యాం కాబట్టి. అండ్ ప్రస్తుతానికి అయితే 3% ప్రాఫిట్లో ఉన్నామండి. అండ్ నెక్స్ట్ 4-5 sections మేబీ ఇంకో 3% కనుక వస్తే 7% మనం క్లోజ్ చేద్దామండి. ఓకే, తర్వాత మళ్ళీ సెక్షన్ season 5 తర్వాత రెడీ అవుదామండి. సో ఇండెక్స్ ట్రేడింగ్ వల్ల బీడీ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుద్ది. రెండోది ఇండెక్స్లు 0 అవ్వదు కాబట్టి ఎనిమాటని యావరేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ హ్యూమన్ సైకాలజీ అంటే పడే కొద్ది యావరేజ్ చేస్తూ ఉంటారు. వరస్ట్ కాన్సెప్ట్ అది. ఏమొద్ది పడే కొద్ది, ఇప్పుడు SBI ఉందనుకోండి, మళ్ళీ పడింది, మళ్ళీ పడే కొద్ది కింద పోతూనే ఉంటుంది. అందుకని సింగిల్ స్టాక్స్ యావరేజింగ్ అనేది వరస్ట్ కాన్సెప్ట్. మీకు యావరేజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ETFs. మీ వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చుకోండి. రైట్. ఓకే, ఇలాంటి ప్రొడక్ట్ డీల్ చేశారనుకోండి మంత్లీ ఇన్కమ్ యాజ్ వెల్ అస్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఓకే, వీవర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు కావాలంటే పార్టిసిపేట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్నే ఎంటర్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ ఇక్కడే క్లోజ్ చేయాలి ఏం లేదండి. జస్ట్ ఒక ఐడియాలా తీసుకోండి, దీని ఒక ఐడియా జనరేషన్ కోసం వాడుకోండి తప్ప ఎగ్జాక్ట్లీ ఎంట్రీ, ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ ఇలాగేం కాదు. బట్ మీకు అర్థం కావాలి ఇలాంటి ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి అండ్ ఎనీబడి కెన్ మేక్ దమ్ అని. 5% మనీ మేక్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఏం అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూనో నాలెడ్జ్, సైకాలజీ, ఎగ్జిక్యూషన్ స్కిల్స్, ఈ మూడు ఉంటే ఏ ప్రొడక్ట్ అని చేసుకోవచ్చు. సో మార్కెట్లో ఇంటర్డేలో మనీ ఉంది, డెలివరీ బస్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్లో ఉంది, ఫ్యూచర్స్లో ఉంది, ఆప్షన్స్లో ఉంది, ETFలో ఉంది, మ్యూచువల్ ఫండ్లో ఉంది, క్రిప్టోలో ఉంది, అన్నిట్లో ఉంది. బట్ మీరు ఏ మీద ఫోకస్ చేస్తున్నది అనేది ఇంపార్టెంట్, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నది అనేది ఇంపార్టెంట్. అది ఆ ఫోకస్ ఉన్నంత కాలం యూ కెన్ పిక్ ద మనీ ఎనీవేర్. ఓకే, బట్ లెవరేజ్ ప్రొడక్ట్స్ మాత్రం డీల్ చేయొద్దండి. ఇందులో వాలటిలిటీ మార్కెట్లో చాలా చాలా ఇది. ఎంత అంటే నిన్న మండే ఒక్కరోజు స్మాల్ క్యాప్ ఇండెక్స్ -5% అండి. జస్ట్ ఇమాజిన్, నా పోర్ట్ఫోలియో ఒక్కరోజు 4% డౌన్ అయింది. నాదే కాదు, యూజర్స్ అందరిది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అంత వాలటిలిటీ అది, అది టూ మచ్. ఇలాంటప్పుడు స్టాక్స్ ఎప్పుడు రిస్కీ అయ్యింది ఇండెక్స్ అనుకోండి, అది పడితే రికవరీ ఈజీ. అది నీకు ఇండెక్స్ ఈజీగా రికవర్ అవుతాయి, స్టాక్స్ రికవర్ అవ్వవు. అందుకని స్ట్రాంగ్ ఉన్న సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ETFలా కొంటే ట్రై చేయండి. రైట్, మనీ మేక్ చేసుకోండి. ఇంతకుముందు అంటే మీకు తెలియపోవచ్చు, బట్ ఇప్పుడు సుమన్ టీవీ ఉంది మీకు. ఓకే, ప్రోగ్రామ్ పాత రివైవ్ చేయండి. ఈ ట్రేడ్స్ ఎలా బీన్ చేస్తున్నారు, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ దయచేసి మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తీసుకోండి. స్ట్రైట్ రికమెండేషన్ లాగా తీసుకోవద్దు. కింద కామెంట్ రూపంలో మేము కేసులు పెడతాం అవి అలాంటి ఏమి వద్దండి. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అంతే. మీ దగ్గర నుంచి మేము 1 రూపాయి మేము కావచ్చు, సుమన్ టీవీ యజమాని కానీ 1 రూపాయి కూడా మేము ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఫ్రీగా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇస్తున్నామే తప్ప మరే ఇంటరెస్ట్ మా దగ్గర లేదు. సో యూజర్స్ పనికి వస్తే కనుక పాజిటివ్ డ్రాప్ చేయండి తప్ప బ్లేమ్ చేసుకుంటూ లేకపోతే వల్గారిగా మొత్తం దయచేసి కామెంట్ చేయద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. దయచేసి ప్రేక్షకులకు మరొకసారి వినపం, ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం ప్రేక్షకులకు నాలెడ్జ్ షేర్ చేయడం కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. అంతేకాని
ఎటువంటి వ్యక్తిగతంగా పర్సనల్ స్టాక్స్ని రికమెండ్ చేయడం మా ఉద్దేశం అయితే కాదు. నమస్కారం.